విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఆర్టీసీ డిపోలో షాప్ నెంబర్ 31/12 పాప్కార్న్ చిప్స్ అమ్ముతున్న చిరు వ్యాపారిపై పక్క షాపు వాళ్ళు మరియు డిపో అధికారులు అతనికి అన్యాయం చేస్తున్నారని మీడియాను ఆశ్రయించారు. శృంగవరపుకోట ఆర్టీసీ డిపోలో షాప్ యజమాని సుబ్బారావుపై అతను అమ్ముకోనని వస్తువులు అమ్ముతున్నారని, అతను టెండర్లో షాప్ తీసుకున్న 6 నెలల్లో షోకేస్ విధించి 4 సార్లు పెనల్టీ వేశారని, మరి ఇప్పుడు పక్క 3 షాపుల వారు నా వస్తువును అమ్ముతున్నారని, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోగా పక్క షాపు వాళ్ళు నాపై దౌర్జన్యానికి వస్తున్నారని, టెండర్ వేసి షాపును దక్కించుకున్న దాన్ని అద్దె డబ్బులు కూడా రావటం లేదని, దానికి గల కారణం పక్క షాపు వాళ్ళు అమ్మడం వల్ల మాకు వ్యాపారం ఏమీ జరగడం లేదని, దీనిపై ఆర్టీసీ డిపో రమేష్ గారికి మరియు ఎస్టీఐ వెంకటరమణ గారికి అధికారులకి తెలియజేసిన పట్టించుకోవటం లేదని, వారికి ఎటువంటి న్యాయం జరగటం లేదని వాపోతున్నారు. నా షాపులో అమ్ముకోవాల్సిన ఐటమ్ పక్క 3 షాపుల్లో అమ్ముకుంటున్నారు. వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. నేను చెకోడీలు, మిక్చర్లు, కారపు సమ్మానని నాకు పెనాల్టీ మీద పెనాల్టీ వేసి షోకాజు నోటీస్ ఇచ్చి ఉన్నారు. దానికి రిప్లై కూడా నేను రాసాను. మా అమ్ముకోవాల్సినటువంటి ఐటము పక్క షాపు వాళ్ళు అమ్ముకుండా చూడమని కోరుతూ, మీరు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం నేను ఫాలో అవుతానని విన్నవించుకుంటూ, అలా కాని పక్షంలో మాకు సాగు ఒకటే శరణ్యం అని చెప్పేసాను. వాళ్ళకి రిప్లై సమాధానం కూడా ఇచ్చిన్నాను సార్. నా పేరు పావులూరు సుబ్బారావు. ఆర్టీసీ కాంప్లెక్స్లో 31/12 నెంబర్ షాపు పాప్కార్న్ ఆర్టీసీ టెండర్ వేసుకొని నడుపుకుంటున్నాను. నేను నాకు కేటాయించినవి కాకుండా అదనంగా చెకోడీలు, మిక్చర్లు, కారపూస, బూందీలు లాంటివి అమ్ముతున్నానని నాకు పెనాల్టీలు వేసి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చి ఉన్నారు. షోకాజు దానికి నేను నా షాపులో అమ్ముకోవాల్సిన ఐటమ్స్ పక్క షాపు వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి అవి నేను అమ్మాను. ఇక నుంచి నేను ఏ నాకు ఇచ్చిన ఐటమే నేను అమ్ముతాను, వేరే ఐటమ్ నేను అమ్మను అని రాసిస్తూ, నా ఐటము పక్క షాపు వాళ్ళు అమ్మకుండా చూడమని కోరుతూ, అలా జరగని పక్షంలో నాకు సావే శరణ్యం అని చెప్పేసి వాళ్ళకి రిప్లై రాసి ఉన్నాను. చెప్పండి. పాపన్ ఆర్ట్ చిప్స్ సార్, మా పక్క షాపులు అమ్ముతున్నారు. మేము ఐటమ్ వాళ్ళ ఐటమ్ మేము అమ్మట్లేదు, మా ఐటమ్ వాళ్ళు అమ్ముతున్నారు. మేము ఫోటోలు తీసేసి డిఎం గారికి, సిటీఎం గారికి, ఎస్టీ గారికి ఫోటోలు పెట్టాము. ఆ విషయం కూడా పక్క షాపులు తెలిసి ఇంకా అరెస్ట్మెంట్ చేస్తున్నారు. బయట కూడా ఆ పక్క ఈ పక్క అవతల 2 షాపులు ఎక్కడ పెట్టేసి కూడా ఫుల్గా అమ్ముతున్నారు. అప్పుడే డిఎం గారికిను, సిటీఎం గారికి, ఎస్టీ గారికి ఫోటోలు పెట్టాను. నేను పెట్టిన రెస్పాన్స్ లేదు. సోకాలజీ నోటీస్ మాత్రం మాకు ఇచ్చారు. నేను దానికి రిప్లై రాసి ఇచ్చాను. మరి ఇంకా మాకు ఏం చేస్తారో, మాకు సావే సరైన రెంట్ కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు రోజుకు 100-150 రూపాయలు కూడా అమ్మట్లేదు. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పిలిచేసి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. 4 రోజుల నుంచి బాగా హెరాస్మెంట్ అయిపోతుంది మాకు. కానీ బాగా అయినా కానీ మేము తగాదు ఎందుకు కాంప్లెక్స్ మీద అని చెప్పేసి మేము ఎక్కడికక్కడ కామ్ అయిపోతున్నాం.